ఫ్రెండ్స్ నేను మీ విజయ్ మీరు చూస్తున్నారు ఇండియన్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ యొక్క వీడియోలో డైరీ ఫారమ్స్ కన్స్ట్రక్షన్స్ గురించి వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ మనకు రైతు సోదరులు కొంతమంది మనకు కాల్ చేయడం జరిగింది డైరీ ఫార్మ్స్ సంబంధించినటువంటి వీడియోస్ ఏమన్నా కూడా మీరు మాకు షేర్ చేయమనుకోవడం జరిగింది యొక్క ఉద్దేశంతో మనం ఈరోజు ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా డైరీ ఫారమ్స్ అనేది రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలామంది రైతులు అవగాహన లోపం వల్ల భారీ భారీ యొక్క షెడ్లు నిర్మించి మరి డైరీ ఫారం మెయింటెనెన్స్ అనేది అవగాహన లోపం వల్ల చాలా నష్టపోతున్నారు డైరీ ఫారం విషయంలో రైతులు గమనించాల్సింది వీలైనంత వరకు తక్కువ ఖర్చులో మరి డైరీ ఫారమ్స్ నిర్మించుకుంటే అది చాలా మంచిది రెండవది ఏంటంటే మన నిర్మించే డైరీ ఫారం అనేది మరి తూర్పు పడమర దిశలుగా నిర్మించుకోవడం వలన మరి డైరీ ఫార్మ్ అనేది గాలి కానీ వెలుతురు కానీ సక్రమంగా పశువులకు అదేవిధంగా షెడ్డు త్వరగా తడిగా ఉన్నప్పుడు త్వరగా ఆరడానికి కూడా అవకాశం ఉంటుంది మనం మీరు చూస్తున్నారు ఒక షెడ్ అనేది ఇది మనకి తూర్పు పడమర దిశలుగా మరి షెడ్ అని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చాలా అంటే చాలా అతి తక్కువ ఖర్చుతో మరి షెడ్డు కన్స్ట్రక్షన్ చేశారు మీరు చూస్తున్నారు ఎంత చాలా నీట్గాను మాకు షెడ్ కనిపిస్తుంది ఇది ఐరన్ యొక్క స్తంభాలతో మరి షెడ్ అని కన్స్ట్రక్షన్ చేశారు మనం యొక్క వీడియో షూట్ చేసినప్పుడు మరి రైతు సోదరుడు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టు షెడ్ ఏదైతే ఉందో డైరీ ఫారం షెడ్డు దీన్ని ఇంకా దూడలకు మాత్రమే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కానీ షెడ్ అనేది గేదలకు అంటే పెద్ద గేదెలకు కూడా దీన్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట నిర్వహణలో మరి మనం సక్సెస్ అవ్వాలంటే ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక నిర్మాణ విషయంలో డైరీ నిర్మాణ విషయంలో రైతులు ముఖ్యంగా గమనించాల్సింది సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చులు షెడ్ అనేది నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది దానివల్ల మనకి ఇక నిర్వహణ నిర్మాణ వ్యయం అనేది తగ్గుతుంది ఇక తగ్గినటువంటి నిర్మాణ వ్యయాన్ని మనం గేదలు యొక్క కొనుగోలు విషయంలో మెయిన్ అయినటువంటి గేదెలు ఎంపిక చేసుకుని మనం మనం నిర్వహణ చేయడం వల్ల మనం మరి ఇందులో మంచి లాభాలు అనేది కూడా గడించడానికి అవకాశం ఉంటుంది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ యొక్క షెడ్ అనేది చాలా తక్కువ ఇక ఖర్చుతోనూ అదేవిధంగాను మరి ఇక వెలుతురు గాలి రావడానికి వీలైన విధంగా కూడా వీళ్ళు షెడ్ అని చేశారు ఇక్కడ ఇనప కడ్డీలు అదేవిధంగా రేకులు కూడా వీళ్ళు ఐరన్ని ఉపయోగించడం జరిగింది వీళ్ళకి మేతగా వీలైన విధంగా తొట్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట బట్ చూస్తున్నాయి ఏంటంటే మరి ఇది విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి తాడే తాడేపల్లిలో మన ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది సాధ్యమైనంత మేరకు రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఎక్కువ మంది రైతులు కూడా మనం చూస్తూ ఉంటాము డైరీ ఫారమ్స్ కానీ ఫార్మ్స్ ఫారమ్స్ విషయంలో వాళ్ళకి మరి పెద్ద పెద్ద షెడ్లు వేస్తూ మరి ఎక్కువ ఖర్చు వాటికే నిర్మాణం వ్యయం ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు మరి ఆ విధంగా కాకుండా మరి తక్కువ సాధ్యమైనంత వరకు కూడా తక్కువ ఖర్చుతోనే మనం షెడ్ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నిర్మాణం వేయడానికి తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే మనం ఇక పశువులకి ఇచ్చే మేత విషయంలో కూడా మనం ఖర్చును తగ్గించుకోవచ్చు దానికి అజోల్లా కల్టివేషన్ కానీ అదే అదేవిధంగా మరి హైడ్రోబ్రోనిక్ సిస్టాన్ని కానీ మనం ఉపయోగించినట్లయితే రైతులు దాన విషయంలో కూడా మేరకు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది పశువులకిచ్చి క దానాలో అజోల్లా అదేవిధంగా మరి హైడ్రోబ్రోనిక్ గ్రాస్ కూడా వేయడం వల్ల పశువులు బలంగాను బలిష్టంగాను ఉంటాయి దాంతోపాటుగా పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది అప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇంకా షెడ్ అయితే ఏది ఉందో ఫ్రెండ్స్ ఇది మనం నున్న దగ్గర ఉన్నటువంటి మరి ఆగిరిపల్లలో ఇక షెడ్ అనే విజువల్స్ మనం తీయడం జరిగింది ఇక్కడ చూస్తున్నటువంటి షెడ్లో మరి సిమెంటు ఒక స్తంభాలు అదేవిధంగా సిమెంటు రేకులు ఉపయోగించి షెడ్ అని కన్సెషన్ చేయడం జరిగింది అనమాట ఇది కూడా మరి షెడ్ కూడా అతి తక్కువ ఖర్చులోనే మరి షెడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక ఈ షెడ్ చూసినట్లయితే మేము అదే మరి తూర్పు మరి పడమర దిశగా కూడా షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎందువల్ల మరి తూర్పు పడమర దిశలుగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారంటే మరి వెలుతురు కానీ గాలి కానీ పశువులకి సక్రమంగా అందటంతో పాటు మరి షెడ్ అనేది త్వరగా తడిగా ఉన్నప్పుడు త్వరగా ఆరడానికి కూడా అనుకూలతమైన వాతావరణం అనేది ఉంటుందన్నమాట దానివల్ల ఈ ఈ దిశలుగా మరి షెడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ యొక్క విజువల్స్ అన్నీ ఈ యొక్క వీడియోని మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా మీరు తెలిసిన వాళ్ళని షేర్ చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఒక వీడియోతో మేము మీందుకు వస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్